రాజశేఖర్, సార్ ఏందా నీ సంగతి ఏందా నాకు ఒక్కసారి చెప్పు, రికార్డ్ చేసుకో. నువ్వు ఇలా తోసి తల్లిపిల్ల ఆడ చల్లితే రామదేమిస్తున్నావా, లేకుంటే ఏం పలుపు ఎక్కువైందా నీకు? మేము పోతలేమా, మేము పోయే దగ్గర మేము పోతాం, పరామర్శం లెక్క చేసుకుంటాం. నువ్వేమనివా, ఇవ్వని నువ్వు బేగంపేట గురించి అడుగు. బేగంపేట నంజవాడక ఉత్తర ఏముందా నీకు? ఒక్కసారి రెండు సార్లు మేము భరిస్తామయ్యా, రోజు ఇదేనావా అమ్మ నా బూతులు తిట్టుకుంటాం మమ్మల్ని? సార్ లంజగొడక గింజగొడక సార్, మీరు ఒక శాసన సభ్యులు సార్, మీరు సార్ ఒక రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడిన శాసన సభ్యులు సార్. నువ్వు రోజు అమ్మ నా బూతులు తిట్టుకుంటే మేము పడుకుంటే తిరగాల? రోజు ఒక్క రోజున నువ్వు పద్దతి మనిషినావా? సార్ నేను ఒక్క రోజు సార్ నేను సార్ నేను బూతు తీసినప్పుడు చెప్పండి సార్, సార్ నేను బూతులు తీసినా అంటున్నారు కదా, ఎప్పుడు బూతులు తీసానో చెప్పండి. ఇది అవే నువ్వు రెస్పెక్టెడ్ నువ్వు వస్తున్నావా? రోజు 100 మంది దగ్గర ఉంటాం, 100 మంది తిరుగుతాం మేము. ఏదో నువ్వు చదువుకున్న యువకుని అని చెప్పేసి నేను ఇన్ని రోజులు నేను చూపించిన ఎవ్రీడే ఎవ్రీడే ఇది అమ్మ నా బూతులు తిట్టి కూడా పెడతా. సార్ మీరు లైన్ క్రాస్ అయ్యారు, ఒక వ్యక్తికి ఫోన్ చేసి లంజగొడకి లైన్ క్రాస్ అయ్యారు సార్. మీరు ఎట్లా లైన్ క్రాస్ అవుతారు, ఎట్లా లైన్ క్రాస్ అవుతారు సార్ మీరు? హూ ఆర్ యూ ఎవరు నువ్వు? ఒక వ్యక్తిని లంజగొడక నిచ్చడానికి నువ్వు ఎవరివి నువ్వు? నువ్వు ఒక తల్లికి బుట్టలేదా? నువ్వు ఒక తల్లికి కొడుకు కాదా? మీ తల్లిని అంటే మీరు ఎట్లా బాధపడతారా మీరు? అవునయ్యా మీ తల్లిని బాధపడతారా సార్? అయ్యా అనకండి, మీరు అయ్యా అనే వర్డ్ యూజ్ చేయకండి, అయ్యా అనే వర్డ్ యూజ్ చేయకండి. నువ్వు మీ అయ్యని అడుగుపో. ఏంది మా అయ్యని అడిగేది? ఏంది మా అయ్యని అడిగేది? నీకు లేదా అయ్యా అవ్వ నీకు? హలో మిస్టర్ రసమయ్య బాలకిషన్, నీకు అయ్యావా లేరా? నువ్వు ఒక తల్లికి కొడుకు బుట్టలే, ఒక తల్లికి తల్లికి నువ్వు బుట్టలేదా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు ఇలాంటున్నా మానకొండ నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు గెలిపించింది. సిగ్గు సిగ్గు అనిపిస్తుంది, నీలాంటి ఒక ఎమ్మెల్యేని చూస్తే సిగ్గు అనిపిస్తుంది మాకు. ఒక కామన్ మ్యాన్ తో మాట్లాడే వే ఇదేనా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? ఇదేనా నీకు? నేను పిహెచ్డీ చేస్తున్నా అంటే ఇదేనా నీ సంస్కారం? రెండు సార్లు ఎమ్మెల్యే ఇదేనా నీ సంస్కారం? యు ప్రూవ్ ఇట్. హలో మిస్టర్ ఎమ్మెల్యే యు ప్రూవ్ ఇట్, అదర్వైజ్ యు రిజైన్. సీ నువ్వు రిజైన్ చేయి. నువ్వు ఒక ఎమ్మెల్యే పదవికి నువ్వు అర్హుడి కాదు, నువ్వు రాజీనామా చేయి. నీలాంటి వాడ ఒక శాసనసభలో అడుగు పెట్టేది. ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మీ టీఆర్ఎస్ లో, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. షేమ్ అనిపించట్లేదా నీకు? ఒక కామన్ మ్యాన్ కి పోయి లంచగొడ కావడానికి చదువుకునే? హలో నేనేం మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. సబ్జెక్ట్ రాదా, మాట్లాడడం రాదా? ఏం మాట్లాడుతున్నావు? ఈ అమ్మ కుట్లేదా నువ్వు? ఏంది మీ అమ్మ కుట్లే మాట్లాడతావు నువ్వు? ఏంది హలో ఏం దిక్కుండా నా వెంట్రుగ్ర వీకలో? హలో మిస్టర్ రసమయ్య బాలకిషన్, నువ్వు నా వెంట్రుగ్ర వీకలో నేను చెప్తున్నా. ఏం చేసుకుంటావో చేసుకోపో, నీతో ఏమైతుందో చేసుకోపో. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏం బూతులు పెట్టినా ప్రూవ్ ఇట్. సి ప్రభుత్వం నీది, అధికారం నీది, కేసు ఫైల్ చేయి. నేను బూతులు పెట్టుంటే, నేను తప్పు చేసిండుంటే కేసు ఫైల్ చేయకు. ఏం లాంగ్వేజ్ ఇది? డర్టీ లాంగ్వేజ్, డర్టీ ఫైల్, ఈడియట్, స్టూపిడ్. ఇదేనా నీకు మీ అమ్మ నాన్న నేర్పిన సంస్కారం? ఇదేనా నీకు? అరే అరే కొడుకు, అరే బిడ్డ. ఏంది బిడ్డ? ఏంది ఏంది ఏం చేస్తావు? గో టు హెల్. హలో మిస్టర్ రసమయ్య, గో టు హెల్. ఏం చేసుకుంటావు చేసుకో, ఐ డోంట్ కేర్. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.